విజయనగరం జిల్లా గొర్ల మండలం తాతవారికిట్ల గ్రామంలో శనివారం అగ్ని ప్రమాదంలో 10 ఇళ్ళు కాలిపోయిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న విజయనగరం జిల్లా పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు కిమిడి నాగార్జున ఈ రోజు తాతవారికిట్ల గ్రామం వెళ్లి అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించి వారికి నిత్యావసర సరుకులను అందించారు. ఈ కార్యక్రమంలో నాగార్జున మాట్లాడుతూ ఈ అగ్ని ప్రమాదం చాలా బాధాకరమన్నారు. అధికారుల దృష్టికి తీసుకువెళ్లి బాధితులకు ప్రభుత్వ పరంగా రావాల్సినవి అందించాల్సిందిగా కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వెన్న సన్యాస్ నాయుడు, మాజీ జెడ్పీటీసీ కిరణ్ రాజు, టీడీపీ నాయకులు బంగారు నాయుడు, మహేష్ సన్యాస్ నాయుడు, విమలారాణి, శ్రీను, సూర్యనారాయణ, సూర్యారావు, కృష్ణ నారాయణరావు మరియు మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, తాతావారికిట్ల టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పాతవరకిట్ల గ్రామంలో దురదృష్టవశాత్తు 10 ఇళ్ళు దగ్ధం అవ్వడం అనేది జరిగిందండి. ఆ రోజు కూడా మా తెలుగుదేశం పార్టీ తరఫున నాయకులందరూ గ్రామం సందర్శించడం జరిగింది, వాళ్ళకి ధైర్యం చెప్పడం అనేది జరిగింది. ఈ రోజు మేము ఇంకొక కార్యక్రమం పెట్టుకుని దాతలందరూ చాలా మంది ముందుకు వచ్చారు. వచ్చి ఆ ఆపదలో ఉన్నవారిని, ఆ ఇల్లు దగ్ధమైన కుటుంబాలని ఈ సహాయక చర్యలు చేసి ఆదుకోవడం అనేది జరిగింది. అట్లాగే ఇల్లు దగ్ధమయ్యాయి, ఇది మేము అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాళ్ళకి అయ్యేవో ఇల్లు వచ్చేలాగా మేము చూసుకుంటామని చెప్పాం.